జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ, సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ. పరిస్థితుల్లో చాలా క్షేమ కూడా ఫీల్ అవుతుంది. ఖచ్చితంగా చదువుకున్న తర్వాత ఏదో కాపు సంపాదించుకొని మీ కాలేజీలో మీరు నిలబడి మీరు జీవించాలా, ఎన్నో మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రుల్ని మీరు చూడవలసిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఈ రెండు కాన్సెప్ట్తో మనం ఈ జాబులు అనేవి పూర్వ రామారావు గారు చెప్పినట్టు 400 శాంపిల్ కూడా ఢిల్లీ వెళ్ళి జాబుల గురించి ప్రయత్నాలు చేసుకున్నటువంటి రోజులు అవి. పరీక్షల్లో రాసిన తర్వాత కూడా ఈవేళ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది నేను చూశాను. 5,000 రూపాయలకు వాలంటీర్ ఉద్యోగాన్ని కూడా అప్లై చేసి పరీక్షలు రాసిన వాళ్ళు చూసాం. రేపు సచివాలయానికి కూడా అధికారులు చదువు చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాల గురించి మన ప్రభుత్వం పెట్టినటువంటి దానిలో పాల్పడాలని చూసాం. అంటే గ్రామ సచివాలయం వేలాది మంది ఈవేళ చదువుకొని లక్షల మీద ఈవేళ పిల్లలందరూ కూడా చదువుకొని ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రోజుల్లో ఈ రకమైనటువంటి అవకాశం కల్పించడం అంటే అది మీ అదృష్టంగానే నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ కూడా మీ టాలెంట్ని మరి ఈ టెస్ట్లో చూపించి మీరు ఆ టెస్ట్లో ఉత్తీర్ణులు అయ్యి జాబ్ సంపాదించి ఆర్డర్ తీసుకొని ఇంటికి వెళ్ళి నాకు పలానా కంపెనీలో నాకు జాబ్ వచ్చిందని గర్వంగా మీరు చెప్పుకొని జీవించడానికి అవకాశం కల్పిస్తున్నారు.